ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెన్ని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మిత్రులారా, ఈరోజు 5వ తారీఖు ఆగస్టు నెల మొదటి శనివారం. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 14:1-12 వచనముల ద్వారా యోహాను శిరఛేదనము. ఆ కాలమున శతాధిపతియగు హేరోదు యేసును గురించిన సమాచారమును విని, ఇతడు బాప్తిస్టు యోహానే, అతడే మృతులలోని లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతను యందు కనిపించుచున్నవి అని తన కొలువికాండ్రులతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య హెరోదియా కారణముగా యోహానును బంధించి చెరవేయించెను. ఎలైనా ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హెరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కానీ అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియా కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసగదన అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేశాను. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహము వలన బాప్తిస్టు యోహాను శిరస్సును ఒక పల్లెములో ఇప్పుడే ఇప్పింపుము అని అడిగాను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కానీ తన ప్రమాణము కారణముగా అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్పు ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలో ఉన్న యోహాను శిరఛేదనం గావించెను. వారు అతని తలను పల్లెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకుని పోయి భూస్థాపితం చేసిరి. పిమ్మట వారు యేసు యొద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియపరిచిరి. ఇది ప్రభు అయిన క్రీస్తు ప్రభుని యొక్క వాక్కు. క్రీస్తువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, ఈ దినము ఈ వాక్య పరిచర్యను వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీ ఆత్మ శక్తితో బలంతో నింపి మమ్మందరినీ మీ సేవలో నడిపించమని ఈ మనవుల మానవుడు మీకేక కుమారుడైన నజరేడైన యేసు నామములో ఫలింపజేయమని ప్రతిమాలుతున్నావు అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్.